विशाख जिला सब्बवरम मंडलम पेदयातपालेमलो वेलसिन गौरी परमेश्वर सहित द्वादश ज्योतिर्लिंगाल पुण्यक्षेत्रंलो रेंडव कार्तीक सोमवारं भक्तुलतो किटकिटलाडिंदी। एलांटि आस्तिपास्तुलु लेकपोयिनप्पटिकी इक्कडि परमशिवुनिकी भक्तुल सहकारंतो सुमारु 15 अडुगुल एत्तैन गौरी परमेश्वरुल गृहालु निर्मिंचडं, ఆ విగ్రహాలకు అనుసంధానంగా తూర్పు భాగంలో ఉత్సవ కమిటీ నిర్మించిన ద్వాదశ జ్యోతిర్లింగాలు పరమశివుడు పలు రూపాలుగా దర్శనమిస్తారని ఆలయ ధర్మకర్తల మండలి అధ్యక్షులు డైరీ డైరెక్టర్ సరగడం శంకర్రావు పేర్కొన్నారు। ఈ సందర్భంగా సోమవారం ఆయన 19 మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ కేవలం భక్తుల సహకారంతో నిర్మించిన ఈ పుణ్యక్షేత్రంలో విశేషాలను వివరించారు। మహాశివుని పుణ్యక్షేత్రంగా పేరొందిన శ్రీశైలం మల్లన్న ఆలయం తర్వాత ఈ నమూనాతో ఇక్కడ ద్వాదశ జ్యోతిర్లింగాలను నిర్మించడం జరిగిందన్నారు। ఉత్తరాంధ్ర జిల్లాలకు తలమానికంగా మారిన ఈ పుణ్యక్షేత్రంలో భక్తుల సంఖ్య నాటినాటికి పెరుగుతుందని అన్నారు। భవిష్యత్తులో తమ భక్తుల సంకల్పన మేరకు మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని ఆయన వివరించారు। పేదయుతపాలెం శ్రీ గౌరీ పరమేశ్వర జ్యోతిర్లింగాలను ఆలయ కమిటీ సభ్యులు శరగడం శంకర్రావు, రాపేటి రమేష్, రాపేటి రామకృష్ణ, నరసింగరావు, దొడ్డి శ్రీనివాసరావు, కోటేశ్వరరావు, శంకర్రావు, మహాలక్ష్మీ నాయుడు, రామనాయుడు, కోటేశ్వరరావు, సూర్యనారాయణలు వ్యవహరిస్తున్నట్లు పేర్కొన్నారు। ఈ ఆలయం నిర్మించడానికి వ్యయం ఎంత అయింది? సుమారుగా 40 లక్షల రూపాయలు అయ్యింది। ఈ ఆలయాన్ని నిర్మించాలని ఆలోచన మా బుర్ర లేదండి। దీన్ని బాగు చేయాలి, కోనేరుని బాగు చేయాలి, గ్రామానికి అందంగా తీర్చిదిద్దాలని ఆలోచన చెప్తే ఆలయం కట్టాలి, ఒక ఎస్టిమేషను ఏదో చేయాలని ఆలోచన లేదండి। అది గురు పరంపర అలా వెళ్ళిపోతుందండి, భగవంతుడి తాలూకా అనుగ్రహంతో నడుస్తుంది తప్పితే దీనికి ఒక ఎస్టిమేషన్ కానీ ఒక ఆలోచన కూడా మాకు ఏం లేదండి। ఇక్కడ ద్వాదశ జ్యోతిర్లింగాలు పెట్టాం, అలా ఉన్నాయి ఖాళీగా, ఒక భక్తుడు వచ్చి మేము షెడ్ వేస్తా ఉన్నాడు, షెడ్ వేస్తున్నాడు, అలాగే అక్కడ ఇంకో భక్తుడు వచ్చి షెడ్ వేస్తున్నాడు। అలాగే స్టీల్ రైలింగ్ శ్రీప్రకాష్ స్కూల్ అధినేత ఆయన శ్రీ వాసు ప్రకాష్ గారు 3.5 లక్షలు పెట్టి ఆ రోజునే ప్రతి స్టేషన్ పెట్టారండి। అలాగే గ్రామస్తుల సహకారం మెండుగా ఉందండి మాకు, అలాగే భక్తుల సహకారం ఉంది, మాకు ఇబ్బంది అయితే లేదండి। వేల భోజనాలు కూడా బ్రహ్మాండంగా 2000 మందికి ప్రతి సోమవారం పెడుతున్నాం, ప్రజల సహకారంతో పెడుతున్నాం। అంతేగాని ఇక్కడ ఏదో ఎవరు ఆలోచన కానీ లేదంటే వేరే ఇది లేదండి, అంతా భగవంతుడి లీల వల్ల జరుగుతుంది, పరమేశ్వర దయ వల్ల జరుగుతుందండి। భవిష్యత్తులో మీ సంకల్పం ఏంటి, ఈ ఆలయాన్ని ఏ విధంగా తీర్చిదిద్దాలంటారు? ఆ పరమేశ్వరుడు ఎలా తీసుకెళ్తే అలా చేయలేండి, నాకైతే సంకల్పం లేదండి। భగవద్ పరమేశ్వరుడు ఎక్కడ తీసుకెళ్తే అక్కడికి వెళ్తుంది, నేను బ్రతుకున్నంతకాలం స్వామికి సేవ చేసుకుని ఉండాలని ఒకటి నిర్ణయం। ఆలయానికి కమిటీని వర్షం కమిటీ లాంటి గ్రామమే కమిటీ అండి, గ్రామస్తులే కమిటీ మెంబర్. ఓం నమ శివాయ నమ. ఇది పెదయత్పాలెం గ్రామం అండి, ఆరిపాక పంచాయతీ, సబ్బోరం మండలం, విశాఖపట్నం. ఇక్కడ మా పూర్వీకులు శరణం సన్యాసినాయుడని కీర్తిశేష శరణం సన్యాసినాయుడు గారు ఈ గ్రామానికి మంచినీళ్ళు కోనేరు కింద తవ్వినటువంటి కోనేరు దరిమిల 200 సంవత్సరాల తర్వాత నుంచి కూడా కూడుకుపోయి ఇది పనికిరాని దీనిగా తయారవడం, తర్వాత 1994 ప్రభుత్వం ఇచ్చినటువంటి నీరు మీరు జన్మభూమి కార్యక్రమం, నీరు మీరు కార్యక్రమంలో దీన్ని షిల్ట్ అంటే మట్టి తీసి గట్లు పటిష్టం చేసి అందుకే శ్లోగం గట్లు పటిష్టం చేసి శుభ్రం చేసే ఆలోచనతో దిగామండి। ఆ తర్వాత గురు పరంపర ఇక్కడ మాకు రామ్ విశ్వంబరదాస్ స్వామీజీ ఒక ఆయన పూర్వం ఇక్కడ నివసిస్తూ ఉండేవారండి రాయచూరి దగ్గర, దాని తాలూకా ట్రస్ట్ సభ్యులు వచ్చి ఇందులో శివాలయం కడతామని చెప్పేసి మాతో అనడం జరిగింది। అప్పటికి మాకు శివాలయం మీద ఆలోచన కానీ శివాలయం దీని మీద కానీ ఎటువంటి కాన్సెప్ట్ లేదండి, కట్టమని చెప్పేసి మేము అడగడం, ఆ తదుపరి కొన్ని రోజుల తర్వాత గ్రామం కొద్దిగా సహకరించకపోవడంతో వాళ్ళు వెనకంజి వేయడం, కానీ వేసినప్పటికీ ఆ గురుగారి తాలూకాలు పరంపర ఇక్కడ ఉండడం వల్ల ఇది ఎలిసిందని నేను అనుకుంటున్నానండి। ఆ తర్వాత మళ్ళీ మేము దీన్ని శుభ్రపరిచి గ్రామానికి ముఖస్థంగా ఉన్నటువంటి దీన్ని కోనేరుని శుభ్రపరచాలని ఒక ఆలోచనతో ఇదంతా శుభ్రం చేసి షెల్టర్ తీసి గట్టు పటిష్టం చేసి కొబ్బరి మొక్కలు వేసి పెంచి పార్క్ ఏర్పాటు చేసుకున్నామండి। తర్వాత జనాలు బహిర్భూమిగా వాడుతున్నారు, దీన్ని అరికట్టాలి అని ఒక చిన్న చిన్న ఆలోచనతో స్వామివారి తాలూకా గౌరీ పరమేశ్వర విగ్రహాలని ప్రతిష్ట చేయాలనుకున్నామండి। ఆ ప్రతిష్ట చేసిన తర్వాత అనుకోకుండా కొత్త వలస మండలం మంగళపాలెం వాసుదేవులు గురుదేవ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులైనటువంటి ఆయన జగదీష్ బాబు గారు వచ్చి ఇక్కడ లింగ ప్రతిష్ట చేద్దామండి, మంచి వాతావరణం ఉంది, మంచి క్షేత్రం అవుతుంది అని చెప్పేసి ఒక ఆలోచన మా బుర్రలో వేయడం, ఆయన సహాయ సహకారాలతోటి గ్రామస్తుల సహాయ సహకారాలతోటి గ్రామ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజల సహకారంతో ముందు ఒక లింగ ప్రతిష్ట చేయడానికి అనుకున్న తర్వాత అనుకోకుండా ద్వాదశ లింగాలు ప్రతిష్ట చేయడం జరిగిందండి। ఆ తర్వాత ఇది మహానుభావులు చాలామంది పెద్దలు వచ్చి ఇది మహాక్షేత్రం అవుతుందని చెప్పడం,
ఆ విధంగానే 2017లో మేము ఇక్కడ ప్రతిష్ఠ చేసిన తర్వాత సంవత్సర సంవత్సరానికి కూడా భక్తులు తాగిడి పెరుగుతుందండి గ్రామస్తుల సహకారం అనూహ్యంగా ఉంది అలాగే గ్రామ పరిసర ప్రాంతాల ప్రజలు కూడా అనూహ్యంగా మాకు సహకారం అందిస్తున్నారు ఇక్కడ మంచి వాతావరణం సౌహృదమైనటువంటి వాతావరణం మంచి పిక్నిక్ స్పాట్ గా వెలజరుతుంది అప్పుడు ఇది ఎప్పుడైతే మేము 2017లో మార్చిలో ప్రతిష్ఠ చేశామో తదుపరి గౌరీ పరమేశ్వర సహిత ద్వాదశ జ్యోతి క్షేత్రంగా దీని నామకరణం చేయడం ఎక్కడ కూడా శివాలయాల్లో ద్వాదశ జ్యోతిర్లింగాల ప్రతిష్ఠ అనేది జనగా ఉండదండి ఎందుకంటే ద్వాదశ లింగ ప్రతిష్ఠ ఉంటుంది ఆలయం ఉంటుంది తప్పితే నేను చెప్పాలంటే తదుపరి మేము పెట్టిన తర్వాత చిన్నముష్టి వాళ్ళలో ఒక సుజాత నగర్లో పెట్టడం జరిగింది ద్వాదశ లింగం అక్కడ కూడా సామూహికంగా ఒక దగ్గర 12 లింగాలు పెట్టడం తప్పితే భక్తులకు అనుకూలంగా చేసుకునే వెసులుబాటు ఎక్కడ లేదండి శనేశ్వర ఆలయం ఉంటుంది ఇక్కడ అలా కాకుండా ఏదైతే మూలవిరాట్ ఉందో మూలవిరాట్కి పంతులు గారు పూజ చేయొచ్చండి ఇక్కడ ఏదైతే ద్వాదశ జ్యోతిర్లింగమే 12 లింగాలకి ప్రజలు భక్తులు తమ స్వహస్తాలతో అభిషేకం చేసుకుని విసులుబాటు ఉంది ఇక్కడ ముఖ్యంగా ఎందుకంటే శివలింగానికి ఆడవాళ్ళు కానీ లేదంటే ఎవరు మనం భక్తులు కానీ దాన్ని అభిషేకం చేయని అర్హత లేదండి కానీ ఈ ద్వాదశ జ్యోతిర్లింగానికి మాత్రం స్వహస్తాలతో భక్తులే స్వయంగా కుటుంబ సమేతంగా ఆడ మగ పిల్ల అందరూ కూడా వచ్చి పూర్తిగా స్వహస్తాలతో అభిషేకం చేసుకునే విసులుబాటు ఇక్కడ ఈ క్షేత్రంలో ఉందండి కాబట్టి మరి ప్రతి సోమవారం బ్రహ్మాండమైనటువంటి రుద్రాభిషేకాలు జరుగుతాయండి కార్తీక మాసం 4 రోజులు కూడా ఇక్కడ ఘనంగా కార్యక్రమం జరిగితే ప్రతి సోమవారం అన్న సమారాధన కార్యక్రమం జరుగుతుందండి అలాగే రేపు కార్తీక పౌర్ణమి 29వ తారీఖు సాయంత్రం 10 లక్షల దీపాలు దీపారాధన కార్యక్రమం కూడా పెడుతున్నామండి గత 3 సంవత్సరాలుగా వస్తున్నట్టు ఆనవైతుంది లక్ష దీపాలు పెట్టేవాళ్ళని గత సంవత్సరం 5 లక్షలు పెట్టాము ఈ సంవత్సరం 10 లక్షల దీపాలతోటి ఘనంగా దీపారాధన చేయడానికి ఆలోచనలో ఉన్నామండి అలాగే రేపు మళ్ళీ కార్తీ శివరాత్రి సమయం వస్తుంది అప్పుడు కూడా ఘనంగా రుద్రాభిషేకాలు అన్నీ చేయడానికి కూడా నిర్ణయించుకున్నామండి ఏదేమైనా దీనికి నాంది చెప్పాలంటే కీర్తిశేషులు శరణం సన్యాసినాయుడు గారనే ఒక పెద్ద ఆయనకి కోనేరు తగ్గించడం దీనికి మాకు పూర్వజన సుకృతం అండి ఇది మా గ్రామానికి మంచి కుట్ట అది ఉండబట్టి మేము ఎన్ని చేయగలుగుతున్నాం.